వెళ్తూ ఉన్నారు, వీళ్ళ తొందరతో కూడా వసూలు చేస్తూ ఉన్నాడు. ఈ నెల ట్యాక్స్ ఎక్కడ ఎప్పుడు కడతావు? కడతానాయ గారు ఎన్ని? రెండు దేనారాలు కాదు కాదు, నాలుగు దేనారాలు ఇవ్వు. ఇస్తానాయ గారు, యేసుక్రీస్తు ఎరుగో పట్టడానికి వచ్చిందంట, నేను ఇప్పుడు వెళ్ళి చూడాలి చెక్కాయి అనుకుంటూ వారి యొక్క శిష్య బృందం కూడా వారితో ఉంది. దేవదేవుడైనటువంటి ప్రభువు అక్కడ వచ్చాడని ఈ జక్కయ్య కూడా తెలిసింది. ఎందుకంటే ఆయన అక్కడ చేస్తున్నటువంటి వింతలు, విశేషాలు, ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడంతా, ఆ పట్టణం అంతా వినబడుతూ ఉంది. కాబట్టి చివరికి ఈ జక్కయ్య కూడా వినబడ్డది. జక్కయ్య ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. జక్కయ్యేసు ప్రభువును చూస్తూ పొట్టివాడు కనుక చూడలేకపోతూ ఉన్నాడు. నేను పొట్టి ఉన్నాను, నేను యేసుక్రీస్తును చూడలేకపోతున్నాను, అందువలన నేను ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. ఈ జక్కయ్య అనుకున్నాడు ఇప్పుడు, ఎందుకంటే ఆయన చాలా పొట్టివాడు కనుక యేసు ప్రభువును చూడడానికి అనేకమైనటువంటి జనాలు యేసు ప్రభు వెంట ఉన్నారు కనుక ఆయన చూడలేకపోయాడు. ఇప్పుడు ఎత్తైన స్థలానికి వెళ్ళి ఒక చెట్టుకి, మేడి చెట్టుకి చూస్తూ ఉన్నాడండి. మేడి చెట్టు దిగి కిందికి రా. నేనా ప్రభు? నేనా? నువ్వే చెక్కయ్యా, త్వరగా దిగిరా. అలాగే ప్రభు, వస్తున్నాను. చెప్పండి ప్రభు. చెక్కయ్యా, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈరోజు మీ ఇంటికి నేను బస చేయడానికి వస్తున్నాను. అలాగే ప్రభు. జక్కయ్య తినడానికి యేసు ప్రభుల వారిని భోజనం చేద్దామని ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నాడు. యేసయ్య తెలుసండి, ఈ జక్కయ్య మేడి చెట్టుకి కానీ డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నుంచి తీసుకుని మరి ఇంటికి వెళ్తూ ఉన్నాడు జక్కయ్యను. వారు ఏం చేస్తూ ఉన్నారో మీరు ఈ యొక్క క్విట్ ద్వారా బాగా ఆలోచించండి. జక్కయ్య, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేను ధన్యుడి ప్రభు. ప్రభువా, నేను ఎంతో మంది దగ్గర అన్యాయంగా ఆస్తులు దోచుకుతిన్నాను, అందువలన ఇప్పుడు ఒకటికి నాలుగు ఇంతలు ఇస్తాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడండి. వందనాలయ్యా. సరే.